అమలాపురస్థానిక కలెక్టర్ కార్యాలయంలో 68వ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తన ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను పణంగా పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని చెప్పారు. అనంతరం సీఎం జగన్ చేసిన పథకాలు సామాన్య ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ అడిషనల్ ఖాదర్ బాషా, డీఎస్పీ అంబికా ప్రసాద్, ఏఆర్డీఎస్పీ పార్థసారథి, సీఐ క్రాంతి కుమార్, ప్రజలు, పోలీస్ సిబ్బంది, ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయెల్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన మహానులు భావులందరికీ నమస్సమంజలి ఘటిస్తున్నాను. జగనన్న గోరుముద, జగన్న విద్యా దీవెన, జగన్న వస్తి దీవెన, జగన్న విదేశీ విద్యా దీవెన లాంటి పథకాలు అమలు చేసి విద్యా వ్యాప్తి కృషి చేస్తుంది. ద్వారా రాష్ట్రంలోనే పేదలందరికీ ఉచితంగా చికిత్సలు అందిస్తుంది. విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణం ద్వారా గ్రామ స్థాయిలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పించింది.